హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్. సో మనం ఈ వీడియోలో 9th క్లాస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ అనేవి మార్చడం జరిగింది అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి. సో ఇదే పిల్లలు మళ్ళీ 10th క్లాస్కి వెళ్తే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా మళ్ళీ కొత్త టెక్స్ట్ బుక్స్ అనేవి మారిపోతున్నాయన్నమాట. సో మనం ఈ వీడియోలో 9th క్లాస్ బయాలజీకి సంబంధించి టెక్స్ట్ బుక్స్ని చూద్దాము. సో దిస్ ఈస్ ద ప్రివ్యూ ఆఫ్ ద 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ బయాలజీ. సో ఇంతకుముందు ఎలా అయితే న్యూ మనకి బైలింగ్వల్ మెథడ్లో టెక్స్ట్ బుక్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించింది, సో ఇదే విధంగా ఇప్పుడు కూడా మనం బైలింగ్వల్ మెథడ్లోనే ఈ టెక్స్ట్ బుక్స్కి ఇప్పుడు ప్రింట్ చేయడం అనేది జరిగింది. సో మొదటిగా మనం సిలబస్ని చూస్తే మనకి 9th క్లాస్ బయాలజీ సంబంధించి ఓన్లీ 3 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. కానీ 3 చాప్టర్సే ఉన్నప్పటికీ కూడా లోపల సబ్ టాపిక్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఫిజిక్స్ సంబంధించి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 ఉంటాయి, కానీ బయాలజీకి సంబంధించి ఓన్లీ 1 సెమిస్టర్, దట్ ఈస్ కంటైన్స్ ఓన్లీ 3 లెసన్స్. నౌ లుక్ ఆన్ టు ద సిలబస్ వన్స్. సో ద ఫస్ట్ లెసన్ ఈజ్ 1 minute, I will show you. So 5, 6, 12 lessons will be in biology syllabus. So 5th lesson in semester 1 and 6th lesson is also in semester 1. The 12th lesson is in semester 2. But actually biology textbooks anta kada kalipi okate textbook anedi ivadam jarigind anamata. But 7 8 9 10 11 lessons are related to physical science anamata. So chapter 5 is the fundamental unit of life, and 6th chapter is tissues, and 12th chapter is improvement in food resources. So fundamental unit of life. So in this lesson we are going to learn about the cell and cell organelles and their functions, and what is the role in the cell division, and so all these things we should learn in this lesson. And coming about the tissues, so what are the tissue and how many types of animal tissues are there, and how many types of plant tissues are there, and their functions are also we should learn in this tissues lesson. And next chapter 12, improvement in our food resources. So all these things we should learn in this textbook. And now let us look on to the first lesson, that is fundamental unit of life. So what is the fundamental unit of life? So unit means fundamental unit of life. So for life, fundamental unit is cell, because if we construct any wall, so for wall needs bricks. So the bricks are the fundamental units of the wall. So without bricks we can't prepare, we can't make wheel. Similarly, the fundamental unit of life is the cell. Cell is the fundamental unit of the life. So while examining the thin slice of the cork, so actually Robert Cook conducted this experiment. He examined the thin slice of the cork. So what did he observe? So Robert Hooke saw that the cork resembled the structure of the honeycomb, consisting of many little compartments. So Robert Hooke observing the, first of all, cork. So cork is derived from the bark of a oak tree. So oak chetti oka beredu nunchi cork ane dani ఈ తీసి దాంట్లో ఒక స్లైస్ పల్చిటి ఒక థిన్ స్లైస్ని తీసి ఈయన మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేస్తే ఈయనకి ఎలా కనిపించేట, హనీ కోంబ్ కన్సిస్టింగ్ అండ్ మనకి ఎలా అయితే హనీ కోంబ్ అంటే ఏంటి, తేనెపట్టు. సో తేనెపట్టులు ఎలా అయితే చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ అంటే చిన్న చిన్న గదులు ఎలా ఉంటాయో, సో కార్క్ ఈజ్ ది సబ్స్టెన్సెస్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద బార్క్ ఆఫ్ ఎ ట్రీ. సో కార్క్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనం, ఇట్ ఈస్ ది సబ్స్టెన్సెస్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద బార్క్ ఆఫ్ ఎ ట్రీ. సో ఓక్ చెట్టు యొక్క బెరడునిచ్చి ఈ కార్క్ని తీసుకోవడం జరిగిందనమాట. సో దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ 1665. సో 1665లో దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. వెన్ హుక్ మేడ్ దిస్ ట్రాన్స్ అబ్జర్వేషన్ త్రూ ఏ సెల్ఫ్ డిజైన్ మైక్రోస్కోప్. సో హుక్ దీన్ని ఎలా అంటే ఒక సెల్ఫ్ డిజైన్డ్
సెల్ఫ్ డిజైన్డ్ మీన్స్ తనంతటి తానే, అంటే అతను డిజైన్ చేసి తయారు చేసుకున్నటువంటి ఒక మైక్రోస్కోప్ సహాయంతో రాబర్ట్ హుక్ ఏం చేశాడు, ఈ కార్క్ని, కార్క్ యొక్క థిన్ స్లైస్ ఆఫ్ థిన్ని అబ్జర్వ్ చేయడం అనేది మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో రాబర్ట్ హుక్ కాల్ దీస్ బాక్సెస్ కాల్డ్ సెల్స్. సో రాబర్ట్ హుక్ ఈ బాక్సెస్కి ఏం పేరు పెట్టాడట, సెల్స్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. సెల్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్ ఫర్ ఏ లిటిల్ రూమ్, ఒక చిన్న గదికి, అంటే లాటిన్ వర్డ్ అనే సెల్ అనేది ఏంటి, ఒక లాటిన్ వర్డ్ అనమాట. సో ఈ లాటిన్ వర్డ్ సెల్కి అర్థం ఏంటి అంటే ఒక లిటిల్ రూమ్, చిన్న గది అనమాట. సో ఈ కార్క్లో ఒక చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ లాంటివి చూడడం జరిగింది. సో ప్రతిదీ చూడడానికి ఎలా ఉందంటే ఒక చిన్న గదిలా ఉందన్నమాట, అందుకే దీన్ని సెల్ అని ఒక లాటిన్ వర్డ్ తోటి దీనికి పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. సో దిస్ మే సీమ్ టు బి ఏ వెరీ స్మాల్, అంటే ఇలా రాబర్టుకు సెల్ కనుక్కోవడం అనేది మనకి చాలా ఒక చిన్న విషయంలా అనిపిస్తుంది, ఇన్సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్, అంటే ఇన్సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ అంటే ఏంటి, అంత ప్రాముఖ్యం లేనటువంటి ఒక ఇన్సిడెంట్ అని అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ద సైన్స్, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన అంట దేంట్లోనికి, ద హిస్టరీ ఆఫ్ ద సైన్స్, సైన్స్ యొక్క రంగంలో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అనమాట. దిస్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం దట్ సమ్వన్ హ్యాడ్ అబ్జర్వ్ దట్ లివింగ్ థింగ్స్ అపియర్ టు కన్సిస్ట్ ఆఫ్ సెపరేట్ యూనిట్స్, అంటే రాబర్ట్ హుక్ మాత్రమే ఫస్ట్ టైం అబ్జర్వ్ చేశాడు అనమాట. ఏంటి, లివింగ్ థింగ్స్ అపియర్ టు బి కన్సిస్ట్ సెపరేట్ యూనిట్స్, అంటే లివింగ్ థింగ్స్లో కూడా ఇలాంటి యూనిట్స్ ఉంటాయని అబ్జర్వ్ చేయడం అనేది జరిగిందనమాట. ద యూజ్ ఆఫ్ ద వర్డ్ సెల్ టు డిస్క్రైబ్ దీస్ యూనిట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ టిల్ దిస్ డే ఇన్ బయాలజీ. సో రాబర్ట్ హుక్ అప్పుడు ఈ యూనిట్కి సెల్ అని పేరు పెట్టాడు. సో ఇప్పటికీ కూడా మనం ఈ సెల్కి ఈ వర్డ్నే, అంటే సెల్ అనే వర్డ్నే యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, వాట్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి అసలు వేటితో తయారయ్యాయి అని తెలుసుకోవడం కోసం మనం ఒక చిన్న యాక్టివిటీ అనేది ఇక్కడ జరిగేది అనమాట. అదేంటి అంటే, లెట్ అస్ టేక్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ఆనియన్ బల్బ్, అంటే ఒక ఉల్లిపాయను తీసుకొని, సో విత్ ద హెల్ప్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఫోర్ సిప్స్ వీ కెన్ పీల్ ఆఫ్ ద స్కిన్. సో ఫోర్ సిప్స్ సహాయంతో దాని యొక్క స్కిన్ని, పై స్కిన్ని రిమూవ్ చేస్తాం. సో ఆ పై స్కిన్ ఏమంటామంట, పీల్ ఆఫ్ ద స్కిన్, ఆ పైన ఎపిడర్మస్, దాన్ని ఏమంటాం ఎపిడర్మిస్ అంటాం అన్నమాట. సో ఫ్రమ్ ద కాన్కేవ్ సైడ్, అంటే ఆనియన్ వేసుకున్నటువంటి ఈ కాన్కేవ్ సైడ్లోని ఇన్నర్ లేయర్ ఆఫ్ ద ఆనియన్, సో ఆనియన్ యొక్క ఒక ఇన్నర్ లేయర్ తీసి, దిస్ లేయర్ కెన్ పుట్ ఇమీడియట్లీ ఇన్ ఏ వాచ్ గ్లాస్ అండ్ కంటైనింగ్ వాటర్. సో ఈ లేయర్ని వెంటనే తీసి ఒక వాచ్ గ్లాస్లో పెట్టాలన్నమాట. దిస్ విల్ ప్రివెంట్ ద పీల్ ఫ్రమ్ గెట్టింగ్ ఫోల్డెడ్ ఆర్ గెట్టింగ్ డ్రై. సో మనం ఎప్పుడైతే వాటర్లో పెడతామో అది తొందరగా ఎండిపోకుండా లేదంటే మూతలు పడిపోకుండా మనకి ఎక్కువసేపు ఉంటుంది అనమాట. సో వాట్ డూ విత్ దిస్, వాట్ డూ వీ డూ విత్ దిస్ పీల్, ఇప్పుడు మనం ఈ పీల్ తోటి, అంటే ఈ తొక్కతోటి మనం ఏం చేస్తాం. సో లెట్ అస్ టేక్ ఏ గ్లాస్ లైట్ అండ్ పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ ఇట్ అండ్ ట్రాన్స్ఫర్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ద పీల్ ఫ్రమ్ ద వాచ్ గ్లాస్ టు ద స్లైడ్, అంటే వాచ్ గ్లాస్లో ఉన్నటువంటి ఆ వాటర్లో పెట్టినటువంటి పీల్ని మనం తీసి ఒక వాచ్ స్లైడ్ పైన పెట్టి, మేక్ షూర్ దట్ పీల్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫ్లాట్ ఆన్ ద స్లైడ్, అంటే ఆ స్లైడ్ పైన మనం తీసుకున్నాం కదా, స్లైడ్ పైన పెట్టినటువంటి ఈ ఆనియన్ పీల్ అనేది ఎలా ఉండాలి, ఇట్ షుడ్ బి ఫ్లాట్, అంటే ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా ఒక ఫ్లాట్గా దీన్ని మనం పెట్టాలన్నమాట. పెట్టి ఏం చేయాలి, నౌ a thin camel hair paint brush might be necessary to help transfer the peel, ante watch glass lo unnatvanti water lo unnatvanti ee peel ni manam slide pai ki transfer cheyalante maniki enti kavalanta ka camel brush anedi kavalamata. So camel brush ante ee water lo teesi dinni ikkada manam pedtham anamata. సో నా ఈ పుట్ ఏ డ్రాప్ ఆఫ్ సాఫ్నింగ్ సొల్యూషన్ ఆన్ దిస్ పీస్ అండ్ ఫాలోడ్ బై ఏ కవర్ స్లిప్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్లైడ్ పైన ఈ ఆనియన్ పీల్ని వేసి మనం, అంటే ఆనియన్ పీల్ని జాగ్రత్తగా వేసి దీనిపైన ఒక కవర్ స్లిప్ని మనం జాగ్రత్తగా వేయాలన్నమాట. సో టేక్ కేర్ టు, అంటే మనం ఈ కవర్ స్లిప్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకు అంటే కవర్ స్లిప్ వేసేటప్పుడు ఎయిర్ బబుల్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. టేక్ కేర్ టు అవాయిడ్ ఎయిర్ బబుల్స్ వైల్ పుట్టింగ్ ద కవర్ స్లిప్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మౌంటింగ్ నీడిల్, అంటే నీడిల్ సహాయంతో ఈ
మౌంట్ అంటే ఈ ఆనియన్ పీల్ పైన ఈ కవర్ స్లిప్ వేసేటప్పుడు నీడిల్తో జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే ఇలా ఇక్కడ వాటర్ ఉంటుంది కాబట్టి ఎయిర్ బబుల్స్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇదేంటి, మనం కావాలంటే మనం లైబ్రరీలో బాగా వచ్చినప్పుడు ఒక టెంపరీ మౌంట్ ఆఫ్ ఆనియన్ పీల్ ప్రిపేర్ చేసుకొని ఉంచి మన స్టూడెంట్స్కి చూపించవచ్చు అనమాట. సో ఇలా పెట్టుకుందాన్ని ఏం చేయాలి, మనం మైక్రోస్కోప్ కింద పెట్టి వీ కెన్ అబ్జర్వ్ ది స్లైడ్ అండర్ ద లో పవర్ ఆఫ్ ఫాలోడ్ బై ఏ హై పవర్ ఆఫ్ ఏ కాంపౌండ్ మైక్రోస్కోప్ సి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మైక్రోస్కోప్. సో దిస్ వన్ ఈజ్ ఏ మైక్రోస్కోప్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ రాబర్ట్ హుక్ మైక్రోస్కోప్, ఇట్ ఈస్ ఏ మోడర్న్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్. సో ద స్లైడ్ విల్ బి కెప్ట్ అండర్ ద లెన్స్. సో హియర్ వీ కెన్ ప్లేస్ ఇట్ హియర్ అండ్ లైట్ షుడ్ బి ఫోకస్డ్ on this mirror and it should reflect it to the towards our slide. So why do we observe, what do we observe as we look through the lens? So lens tho chudagane manaki em kanipistayanta. So can we draw this structure that we are able to see through the microscope and observation sheet? సో మనం మైక్రోస్కోప్లో చూసినట్టు మనకి ఇలా దే ఆర్ బ్రిక్స్ లైక్ స్ట్రక్చర్స్ వీ విల్ అబ్జర్వ్. సీ దీస్ ఆర్ సెల్స్, ఆనియన్ సెల్స్. సో వీ కెన్ అబ్జర్వ్ దిస్ అండ్ ఇమీడియట్లీ వీ కెన్ డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్స్ ఫ్రమ్ ద ఆనియన్ పీల్ త్రూ మైక్రోస్కోప్. ఓకే, సెల్స్ ఆఫ్ ఆనియన్ పీల్. సో ఇక్కడ తెల్లో కూడా ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. సో వీ కెన్ We can try preparing temporary mounts of the pineals of onions of different sizes and what do we observe and do we see similar structures of the different structures. అంటే మనం ఒక ఆనియన్ నుంచే కాకుండా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఆనియన్స్ యొక్క పీల్స్ తీసుకొని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా కనిపిస్తాయి అండ్ వాట్ ఆర్ దీస్ స్ట్రక్చర్స్. సో దీస్ స్ట్రక్చర్స్ లుక్ సిమిలర్ టు ఈచ్ అదర్. అంటే మనం చిన్న ఆనియన్ తీసుకున్నా పెద్ద ఆనియన్ తీసుకున్నా అన్ని సెల్స్ ఒకేలా ఉంటాయి అన్నమాట. టుగెదర్ దే ఫామ్ ఏ బిగ్ స్ట్రక్చర్ లైక్ ఎన్ ఆనియన్ బల్బ్. అంటే ఈ చిన్న చిన్న సెల్స్ అన్ని కలిపి ఒక పెద్ద ఆనియన్ బల్బ్ని తయారు చేస్తారు అన్నమాట. బట్ వీ ఫైండ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ దట్ ఆనియన్ బల్బ్స్ ఆఫ్ ద డిఫరెంట్ సైజెస్ హ్యావ్ ఏ సిమిలర్ స్మాల్ స్ట్రక్చర్స్ విజిబుల్ అండర్ ఏ మైక్రోస్కోప్. మనం ఎన్ని డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నా దే హ్యావ్ ఏ సిమిలర్ స్మాల్ స్ట్రక్చర్స్. అన్నిట్లో కూడా ఇలా ఒకేలా ఉన్నటువంటి స్మాల్ స్ట్రక్చర్స్ అనేవి విజిబుల్ అండర్ ఏ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్లో చూస్తే మనకు ఒకేలాంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి అన్నమాట. సో ద సెల్స్ ఆఫ్ ద ఆనియన్ పీల్ విల్ ఆల్ లుక్ ద సేమ్ regardless of the size of the onion they came from. బట్ అన్ని ఆనియన్స్లో ఉన్నటువంటి ఏ ఆనియన్ తీసుకున్నా సరే, సో ఆ పీల్స్లో ఉన్నటువంటి ఆనియన్స్లో సెల్స్ అన్నీ ఒకేలా ఉంటాయి రిగార్డ్లెస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఆనియన్ కేమ్ ఫ్రమ్. అంటే చిన్న ఆనియన్ తీసుకున్నా పెద్ద ఆనియన్ తీసుకున్నా ఆనియన్ సైజ్ ఎంత ఉన్నా సరే సెల్ సైజ్ అనేది ఒకేలా ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ స్మాల్ స్ట్రక్చర్స్ దట్ వీ సీ అవర్ ద బేసిక్ బిల్డింగ్ యూనిట్స్ ఆఫ్ ద ఆనియన్ బల్బ్. సో దీస్ స్మాల్ స్ట్రక్చర్స్ దట్ వి సీ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ యూనిట్స్ ఆఫ్ ద ఆనియన్ బల్బ్. అంటే మనం ఈ బేసిక్ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఆనియన్ బల్బ్లో అన్ని కూడా ఒకేలా ఉంటాయి అనమాట. సిమిలర్ అంటే ఒకేలా ఉంటాయి అనమాట. సో దీస్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ సెల్స్. అంటే ఆ బేసిక్ బిల్డింగ్ యూనిట్స్ అన్నిటినీ కలిపి ఏమంటున్నాం మనం, సెల్స్ అంటున్నాం అనమాట. So not only onions but all the organisms that we observe around are made up of cells. Okka onion ane kaadu manam ee organism chusina sare manam anni organisms kuda dento tayarai untayata, they are made up of cells. However there are also single cells that live on their own. Even okke oka cell tho unnatvanti kuda organisms ane kuda unnai anamata. So cells were first సెల్స్ ఫస్ట్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్ ఇన్ 1665. అసలు సెల్ని ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు, ఇందాక చెప్పుకున్నాం కదా, బార్క్ ఆఫ్ ఏ కార్క్. సో బెండ్ బెరడ్ నుంచి తయారైనటువంటి ఈ కార్క్లో ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు, రాబర్ట్ హుక్ ఇన్ 1665లో కనుక్కున్నారు అనమాట. హీ అబ్జర్వ్ దట్ హీ అబ్జర్వ్ ద సెల్స్ in a cork slice with the help of a
విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ప్రిమిటివ్ మైక్రోస్కోప్, సెల్ఫ్ డిజైన్ మైక్రోస్కోప్, అతను తను తయారు చేసినటువంటి మైక్రోస్కోప్తో వాటిని చూడడం జరిగిందన్నమాట. ప్రిమిటివ్ మైక్రోస్కోప్ సిన్ నెక్స్ట్ లీవెన్హుక్ ఒక సైంటిస్ట్. హీ అబ్జర్వ్ ద సెల్స్ ఇన్ ఏ కార్క్ ఆఫ్ ద స్లైస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ప్రిమిటివ్ మైక్రోస్కోప్. సో కార్క్ అబ్జర్వ్ హుక్కు అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటి, చాలా పురాతనమైనటువంటి ఫస్ట్ తయారు చేసినటువంటి మైక్రోస్కోప్. బట్ లీవెన్హుక్ ఇన్ 1674 విత్ ద ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్, అంటే లీవెన్హుక్ వచ్చేసరికి కొంచెం మైక్రోస్కోప్లో ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరిగాయి అన్నమాట. సో అందులో విత్ ద ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్ డిస్కవర్డ్ ద ఫ్రీ లివింగ్ సెల్స్ ఇన్ ఏ పాండ్ వాటర్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే హుక్కి లీవెన్హుక్కి డిఫరెన్స్ ఏంటి అంటే, రాబర్ట్ హుక్ ఏం చూశాడు యాక్చువల్గా, ఆయన చూసింది ఏంటి అంటే బార్క్ సెల్స్ని చూశాడు. సో బార్క్ సెల్స్ అనేవి ఏంటి, నాన్ లివింగ్ సెల్స్. బట్ ఫస్ట్ లివింగ్ సెల్స్ చూసింది ఎవరు అంటే లీవెన్హుక్. ఎందులో చూశాడంట, ఫ్రీ లివింగ్ సెల్స్ ఇన్ ఏ పాండ్ వాటర్, అంటే చెరువులో ఉన్నటువంటి నీటిలో మొట్టమొదట కదులుతూ ఉన్నటువంటి సెల్స్ని చూసింది ఎవరు అంటే లీవెన్హుక్. మరి రాబర్ట్ హుక్ ఏం చూశాడు, ఈయన డెడ్ సెల్స్ని కార్క్లోని బార్క్ ఆఫ్ ఏ ఓక్ ట్రీ లోని అబ్జర్వ్ చేశారు అన్నమాట. యాక్చువల్లీ బార్క్ ఈజ్ ఏ డెడ్ సెల్స్. నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్ ఇన్ 1831 హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ ఇన్ ద సెల్. సో రాబర్ట్ బ్రౌన్ వాట్ హీ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సెల్. సి రాబర్ట్ హుక్ ఫస్ట్ హీ అబ్జర్వ్ ద డెడ్ సెల్స్ ఇన్ ఏ కార్క్ and Leeuwenhoek he observed the free living cells in a pond water. Next Robert Brown he observed the nucleus, who discovered the nucleus in the cell. Next one Purkinje in 1839 coined the term protoplasm for the fluid substances of the cell. ante cell lo unnatvanti ee fluid substances ki protoplasm అని ఫస్ట్ పేరు పెట్టింది ఎవరు అంటే పర్కిన్జీ అనే సైంటిస్ట్ పెట్టాడు అనమాట. ద సెల్ థియరీ దట్ ఆల్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ద సెల్స్ అండ్ దట్ సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద లైఫ్ వాజ్ ప్రెజెంటెడ్ బై 2 బయాలజిస్ట్ దట్ ఈస్ ష్లైడెన్ అండ్ స్క్వాన్. ష్లైడెన్ ఇన్ 1838 అండ్ స్క్వాన్ ఇన్ 1839. ద సెల్ థియరీ వాజ్ ఫర్దర్ ఎక్స్పాండెడ్ బై ఏ విర్కో బై సజెస్టింగ్ దట్ ఆల్ ద సెల్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. యాక్చువల్లీ సెల్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై 2 సైంటిస్ట్ దట్ ఈస్ ష్లైడెన్ అండ్ స్క్వాన్. సో యాక్చువల్లీ వాట్ దే ప్రపోజ్డ్, సో అకార్డింగ్ టు both of you, all the plants and animals are composed of the cells. The cell is the basic unit of the life. So it was presented by a Schleiden and Schwann. But Virchow added one point to the cell theory, that is all the cells are arising from pre-existing cells. Anni mokkaliki jantuvuliki kuda ఫండమెంటల్ యూనిట్ ఏంటి అంటే మౌలిక ప్రమాణం ఏంటి అని సెల్ అని ష్లైడెన్ అండ్ ష్వాన్ చెప్తే, దీనికి సెల్ థియరీకి అంటే కణ సిద్ధాంతానికి విర్కో మరొక పాయింట్ యాడ్ చేశారన్నమాట. ఏంటంట, అన్ని సెల్స్ కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫామ్ అయినటువంటి పుట్టినటువంటి అన్ని సెల్స్ కూడా ముందున్న సెల్స్ నుంచే ప్రీ ఎగ్జిస్టింగ్, ప్రీ అంటే ఏంటి ముందు, ఎగ్జిస్టింగ్ అంటే ఉన్న, సో ముందు ఉన్న సెల్స్ నుంచే అరైజ్ అంటే పుట్టడం, సో కొత్త సెల్స్ అనేవి పుడతాయని ఎవరు చెప్పారు, విర్కో చెప్పాడు అనమాట. సో విత్ ద డిస్కవరీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇన్ 1940 ఇట్ వాజ్ పాసిబుల్ టు అబ్జర్వ్ అండ్ అండర్స్టాండ్ ద కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్ అండ్ ఇట్స్ వేరియస్ ఆర్గనల్స్. సో ఈ 1940లో ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఎప్పుడైతే డెవలప్ అయిందో ఇవన్నీ అంటే సెల్లో ఉన్నటువంటి వేరియస్ ఆర్గనల్స్ వాటి స్ట్రక్చర్స్ని ఇవన్నింటినీ కూడా మనం కనుక్కోవడం అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడికి మనకి సైంటిస్ట్లు ఎవరెవరు వచ్చారు, ఫస్ట్ రాబర్ట్ హుక్ అబ్జర్వ్ ద సెల్స్ ఇన్ ద కార్క్. సో కార్క్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద బార్క్ ఆఫ్ ఏ ఓక్ ట్రీ. సో హీ అబ్జర్వ్ ద స్మాల్ కంపార్ట్మెంట్స్ అండ్ హీ కాయిన్డ్ ద టర్మ్ ఫర్ దట్ సెల్ ఓన్లీ. సో సెల్ ఈజ్ ఎ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ స్మాల్ సెల్ ఆర్ కంపార్ట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏ లీవెన్హుక్, హీ అబ్జర్వ్ ద ఫ్రీ లివింగ్ సెల్స్ ఇన్ ఏ పాండ్ వాటర్. నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్, ఫస్ట్ హీ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సెల్.
అండ్ నెక్స్ట్ సెల్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై టూ సైంటిస్ట్ లేడన్ అండ్ ష్వాన్. వాట్ ద టోల్డ్ ఆల్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ద సెల్స్ అండ్ ద సెల్స్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద లైఫ్. అండ్ వికో యాడెడ్ వన్ పాయింట్ టు ద సెల్ థియరీ. వాట్ హీ యాడెడ్ దట్ పాయింట్? ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద నెక్స్ట్ ద ఇన్వెన్షన్ అండ్ మ్యాగ్నిఫయింగ్ లెన్స్ లెడ్ టు ద డిస్కవరీ ఆఫ్ ద మైక్రోస్కోప్ ఇన్ ద వరల్డ్. అంటే ఎప్పుడైతే ఈ మ్యాగ్నిఫయింగ్ లెన్సెస్ అంటే ఈ భూతద్దాన్ని ఎప్పుడైతే కనుక్కున్నారో, ఇది మైక్రోస్కోప్ అనేది ప్రపంచాన్ని పరిచయం చేయడానికి చాలా యూజ్ అయిందన్నమాట. ఇట్ ఈస్ నౌ నోన్ దట్ ఏ సింగిల్ సెల్ మే కాన్స్టిట్యూట్ ఏ హోల్ ఆర్గనిజం యాజ్ ఇన్ అమీబా. అంటే అమీబాలోలాగా సింగిల్ సెల్ అనేది అన్ని పనులని చేయొచ్చు. నెక్స్ట్ క్లామిడోమానస్ అండ్ పారామీషియం అండ్ బ్యాక్టీరియా, దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్? సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మీన్స్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ అమీబా, పారామీషియం అండ్ క్లామిడోమానస్. సో యూని మీన్స్ సింగిల్ సెల్స్. That means amoeba, paramecium and chlamydomonas has a only single cell. And the other hand, many cells group together in a single body and assume different functions in it to perform various body parts in a multicellular organisms. Multi means many. Organisms have only one cell. Those organs will be called as a unicellular organisms. Organisms has a many cells and group together to form as a single body, it will be called as a multicellular organisms. Examples for multicellular organisms are fungi, plants and animals. Can we find out the names of the more unicellular organisms? Yes. Every multicellular organism has come from a single cell. ఇప్పుడున్నటువంటి ప్రతి మల్టీసెల్యులర్ ఆర్గానిజం కూడా ఒక సింగిల్ సెల్ నుంచి వచ్చింది. మనం కూడా అంతే, వీఆర్ derived from a single cell, that is zygote. Manam zygote nunchi vacham single cell. And next one is a how already we learnt what is zygote in 8th class. So zygote means the fertilized egg will be called as a zygote. So zygote is usually formed by the fusion of male and female gametes. Okay, so cell divided to produce cells of own their kind. Cells anevi divide ayi tamalanti cells ne form chestanamata. So all cells this come from pre-existing cells. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, అన్ని సెల్స్ కూడా ముందున్న సెల్స్ నుంచే మనకి పుడతాయని చెప్పి ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. We can try preparing temporary mounds of the leaf peels, tip of the roots, onions, even peels of the onions of different sizes. అంటే మనం కూడా కొన్ని స్లైడ్స్ తయారు చేయడం కోసం లీఫ్ పీల్స్ అంటే ఆకులు యొక్క పైపర్లని, టిప్ ఆఫ్ ద రూట్స్ అంటే వేళ్ళ యొక్క చివరి భాగాన్ని, అండ్ ఆనియన్ ఆర్ ఈవెన్ పీల్స్ ఆఫ్ ఆనియన్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఇలా తీసుకొని మనం చేస్తాం అనమాట. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద అబౌవ్ యాక్టివిటీ లెట్ అస్ సీ వాట్ ద ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. డూ ఆల్ సెల్స్ లుక్ అలైక్ ద టర్మ్స్ ఆఫ్ షేప్ అండ్ సైజ్? సో అన్ని సెల్స్ సైజులో ఒకేలా ఉండొచ్చు కానీ షేప్ అనేది డిఫరెంట్ షేప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో డూ ఆల్ సెల్స్ లుక్ లైక్ ఇన్ ఏ స్ట్రక్చర్, ఒకేలాంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటాయంటే నో. సో కుడ్ వీ ఫైండ్ డిఫరెన్స్ అమాంగ్ సెల్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ బాడీ? అంటే మనం ఆనియన్ బల్బ్ తీసుకున్నాము, అలాగే లీవ్ పీల్స్ తీసుకున్నాము, రూట్ టిప్స్ తీసుకున్నాము, మరి డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నటువంటి సెల్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. అండ్ వాట్ సిమిలారిటీస్ కుడ్ వి ఫైండ్? సో ఆల్ దీస్ సెల్స్ ఆర్ లివింగ్ సెల్స్, దే హ్యావ్ ఏ స్మాల్ ఇన్ సైజ్, సో సమ్ సిమిలారిటీస్ వీ కెన్ ఫైండ్. సమ్ ఆర్గానిజమ్స్ కెన్ ఆల్సో హ్యావ్ ఏ సెల్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. లుక్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ డిపిక్ట్ సమ్ సెల్స్ ఫ్రమ్ ద హ్యూమన్ బాడీ. సో ఇక్కడ చాలా ఆర్గానిజమ్స్ అనేవి కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద సెల్స్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ సెల్స్. సీ దిస్ వన్ ఈజ్ ఏ స్మూత్ మజిల్ ఇన్ అ హ్యూమన్ బాడీ. సో మజిల్ సెల్స్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, స్మూత్ మజిల్, స్ట్రైటెడ్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్ అని ఉంటాయి. సో ఇందులో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, స్మూత్ మజిల్స్ అనేవి ఇచ్చారనమాట. అలాగే ఇవేంటి బ్లడ్ సెల్స్లో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ షేప్స్ ఆఫ్ ద సెల్, అలాగే నర్వ్ సెల్, అలాగే మనకి ఇంకా అంటే ఇవి హ్యూమన్ బాడీలో ఉన్న సెల్సే కానీ ఆ చేసే ఫంక్షన్ బట్టి డిపెండింగ్ అపాన్ ద ఫంక్షన్ ఆఫ్ ద సెల్
షేప్ అండ్ ప్రజెంట్ లొకేషన్ బట్టి, ఫంక్షన్ బట్టి ఆ సెల్ సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సి దిస్ వన్ ఈజ్ ఏ ఓవమ్ విచ్ వాజ్ ప్రెజెంట్ ఇన్ ఫీమేల్ బాడీస్ అండ్ ఇట్ ఈస్ ఏ బోన్ సెల్ విచ్ వాజ్ ప్రెజెంట్ ఇన్ బోన్స్, ఇట్ ఈస్ ఏ స్పర్మ్ విచ్ వాజ్ ప్రెజెంట్ ఇన్ మేల్ బాడీస్. సో ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ బాడీ, సో ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఓవమ్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ ఫర్టిలైజేషన్. సో ద ఫర్టిలైజ్డ్ ఎగ్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ జైగోట్. ఫ్రమ్ దిస్ జైగోట్ ఓన్లీ వి కెన్ గివ్ అవర్ బర్త్. సో వి గెట్ ఫ్రమ్ దట్ సెల్ ఓన్లీ. సో దిస్ విల్ బీ ఇన్ ఎ ఫ్యాట్ సెల్. ఈవెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ వన్ ఆర్గనిజం బట్ ఇట్ కంటెన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. సో సెల్ లైక్ దిస్ ఓన్లీ. సో హ్యూమన్ బాడీ అయినప్పటికీ కూడా డిపెండింగ్ ఆన్ ద ఫంక్షన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ ద సెల్ ఇట్ విల్ వ్యారీస్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ ఆఫ్ ద సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ ద మెచ్యూర్డ్ అనిమల్స్ దట్ మీన్స్ మల్టీసెల్యులర్ ఆర్గన్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. సి ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద సెల్స్ ఆర్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ ఫంక్షన్ ది పర్ఫామ్. అంటే సెల్ యొక్క షేపు, సెల్ యొక్క సైజు దేనిపైన రిలేట్ అయి ఉంటాయో డిపెండ్ అయి ఉంటాయట, స్పెసిఫిక్ ఫంక్షన్ దిఫామ్. అంటే అది చేసే పనిని బట్టి ఆ సైజ్, సెల్ యొక్క షేప్ అండ్ సైజ్ అనేది డిఫైన్ చేయబడుతుంది అన్నమాట. సో ఇంకా సమ్ సెల్స్ లైక్ అమీబా హ్యావ్ ఏ చేంజింగ్ షేపర్స్. అంటే ఇక్కడ చేంజింగ్ షేప్స్, అమీబాకి ఒక ప్రాపర్ షేప్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది, ఎందుకంటే దాని సెల్ అనేది కంటిన్యూస్గా దాని షేప్ అనేది చేంజ్ అవుతుంటుంది అన్నమాట. ఇన్ సమ్ కేసెస్ ద షెల్ షేప్ కుడ్ బి మోర్ ఆర్ లెస్ ఫిక్స్డ్ అండ్ పెక్యులర్ ఫర్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ ఏ సెల్. అంటే కొన్నిట్లో చూసుకున్నట్లయితే షెల్ షేప్ అనేది మోర్ ఆర్ లెస్ అంటే చాలా వరకు కూడా ఫిక్స్డ్గానే ఒకేలా ఉంటుంది, బట్ కొన్ని కేసెస్లో మాత్రం సెల్ షేప్ అనేది మారుతుంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ నర్వ్ సెల్ హ్యాజ్ ఏ టిపికల్ షేప్. అంటే నర్వ్ సెల్ అనేది ఒక టిపికల్ షేప్, ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. సో రిమైనింగ్ వాటితో పోల్చుకుంటే అలా ఉండదు, బట్ నర్వ్ సెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఈచ్ లివింగ్ సెల్ హ్యాజ్ ఏ కెపాసిటీ టు పర్ఫామ్ సర్టెన్ బేసిక్ ఫంక్షన్స్ దట్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఫార్మ్స్. అంటే ప్రతి సెల్కి కూడా ఒక సర్టెన్ బేసిక్ ఫంక్షన్, ప్రతి సెల్కి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పని అనేది ఉంటుంది. సో ప్రతిది కూడా ఒక ప్రత్యేకమైన పని నిర్వర్తించేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. హౌ డస్ ఏ లివింగ్ సెల్ పర్ఫామ్ దీస్ బేసిక్ ఫంక్షన్స్? అంటే మరి ఈ లివింగ్ సెల్ ఎలా చేస్తుంది ఫంక్షన్స్ అన్నింటినీ కూడా? వీ నో దట్ దెర్ ఈజ్ ఏ డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం సచ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు చూడండి, ఒకలే ఉన్నారనుకోండి ఇంట్లోని, ఒకరే ఆ పని అంతా చేసుకుంటారు, బట్ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వర్క్ ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. అలాగే మన బాడీలో డిఫరెంట్ సెల్స్ ఉన్నప్పుడు సో దెర్ ఈజ్ ఏ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ సెల్స్ మధ్యన వర్క్ డివిజన్ అనేది జరుగుతుంది అన్నమాట. కొన్ని ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తే, కొన్ని ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటాయి, కొన్ని ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేస్తాయి, కొన్ని మూమెంట్కి యూజ్ అవుతాయి, కొన్ని డైజెషన్కి యూజ్ అవుతాయి, కొన్ని ఎక్స్క్రీషన్కి. అలా ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది జరుగుతుంది అన్నమాట. దిస్ మీన్స్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ పర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ద హ్యూమన్ బాడీ హ్యాజ్ ఏ హార్ట్ టు పంప్ బ్లడ్. అంటే ఇక్కడ కొన్ని ఇచ్చారు ఫంక్షన్స్, మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, సో డిఫరెంట్ పార్ట్స్ ది పర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ హెల్ప్స్ టు పంప్ ద బ్లడ్ ఇన్ అవర్ బాడీ అండ్ స్టమక్ టు డైజెస్ట్ ద ఫుడ్ అండ్ సో ఆన్. సిమిలర్లీ డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ ఆల్సో సీన్ విత్ ఇన్ ఏ సింగిల్ సెల్ ఆల్సో. ఈవెన్ అమీబా హ్యాజ్ ఎ సింగిల్ సెల్ బట్ ఇట్ కెన్ పర్ఫామ్ మల్టీ టాస్క్స్. సో ఇన్ ఫ్యాక్ట్ ఈచ్ సెల్ సెల్ హ్యాజ్ ఏ గాడ్ సర్టెన్ స్పెసిఫిక్ కాంపోనెంట్స్ విత్ ఇన్ ఇట్ నోన్ యాజ్ ఏ సెల్ ఆర్గనైజ్. అంటే ఒక సెల్లోనే డిఫరెంట్ ఫంక్షన్స్ జరుగుతున్నాయని దానికి కారణం ఏంటి అంటే విత్ ఇన్ ద సెల్లోనే డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో సెల్ ఆర్గనల్స్ మీన్స్ చూడండి, మన బాడీలో హెడ్ నెక్ ఇలా హ్యాండ్స్ ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ పార్ట్స్ ప్రెజెంట్ ఇన్ ఏ ఆర్గనిజం. ఓకే, సో పార్ట్స్ ప్రెజెంట్ ఇన్ ఆర్గనిజం, బట్ సెల్ కంటెంట్స్ సమ్ స్మాల్ పార్ట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ విత్ ఇన్ ద సెల్ మెంబ్రేన్. సో దీస్ పార్ట్స్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ సెల్ ఆర్గనల్స్. సో ఈ సెల్ ఆర్గనల్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ టు పర్ఫామ్. సో ప్రతి సెల్ ఆర్గనల్స్కి కూడా ఒక డిఫరెంట్ ఫంక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఆల్ దీస్ థింగ్స్ వీ షుడ్ లెర్న్ ఇన్ దిస్ లెసన్. ఓకే,
సో క్లియరింగ్ ఈచ్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనల్ పర్ఫార్మ్స్ ఏ స్పెషల్ ఫంక్షన్ సచ్ యాజ్ ద మేకింగ్ న్యూ మెటీరియల్ ఇన్ ద సెల్, క్లియరింగ్ అప్ ద వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద సెల్ అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్, సెల్ ఆర్గనల్స్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అందులో మేకింగ్ న్యూ మెటీరియల్ ఇన్ ద సెల్ అంటే సెల్ కాసినటువంటి ఒక కొత్త మెటీరియల్ తయారు చేయడం, లేదా క్లియరింగ్ అప్ ద వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద సెల్ అంటే సెల్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ రిమూవ్ చేయడం కూడా ఉంటుంది అన్నమాట. ఎ సెల్ ఈజ్ ఏబుల్ టు లివ్ అండ్ పర్ఫార్మ్ ఆల్ ఇట్స్ ఫంక్షన్స్ బికాస్ ఆఫ్ దీస్ ఆర్గనల్స్. దీస్ ఆర్గనల్స్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బేసిక్ యూనిట్ కాల్డ్ ద సెల్. అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి సెల్ ఆర్గనల్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తున్నాయి కాబట్టి ఈ సెల్ ఆర్గనల్స్ అన్నీ కలిసి ఒక బేసిక్ యూనిట్లో ఉన్నటువంటి సెల్లో కలిసి పనిచేస్తాయి అన్నమాట. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ దట్ సెల్స్ ఆర్ ఫౌండ్ టు హ్యావ్ ద సేమ్ ఆర్గనల్స్. అంటే సెల్స్ అన్నింటిలో కూడా ఒకేలాంటి సేమ్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నో మ్యాటర్ వాట్ దేర్ ఫంక్షన్ ఈజ్ ఆర్ వాట్ ఆర్గనిజం దే ఆర్ ఫౌండ్. సో ఏ ఆర్గనిజంలో మనం కనుక్కున్నా లేదంటే ఎందులో చూసుకున్నా సరే ఆల్మోస్ట్ అన్ని సెల్ ఆర్గనల్స్ అన్ని సెల్స్లోని ఒకేలా ఉంటాయి, ఇంచుమించుగా ఒకటే ఫంక్షన్ కూడా చేస్తాయి అన్నమాట. సో సమ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ హియర్. హూ డిస్కవర్డ్ ద సెల్ అండ్ హౌ? హూ డిస్కవర్డ్ ద సెల్? ఫస్ట్ రాబర్ట్ హుక్ డిస్కవర్డ్ ద సెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సెల్ఫ్ డిజైన్డ్ మైక్రోస్కోప్. హీ అబ్జర్వ్డ్ ద సెల్స్ ఆఫ్ ఏ కార్క్. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ టుక్ ద థిన్ స్లైస్ ఆఫ్ ద కార్క్ ఫ్రమ్ ఏ బార్క్ ఆఫ్ అ ఓక్ ట్రీ అండ్ హీ అబ్జర్వ్డ్ అండర్ ద మైక్రోస్కోప్. సో వై ఈస్ ద సెల్ కాల్డ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్? బికాస్ సెల్స్ ఆర్ ద బేసిక్ అండ్ స్ట్రక్చరల్ అండ్ బికాస్ సెల్ క్యాన్ సెల్స్ ఎవ్రీ ఆర్గనిజం కన్సిస్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ విల్ బీ టుగెదర్ టు ఫార్మ్ యాజ్ ఎ డిఫరెంట్ ఆర్గాన్స్. సో ఆర్గాన్స్ విల్ బీ కంబైన్ టు ఫార్మ్ యాజ్ ఎ ఆర్గనిజం. సో ఆల్ ద ఆర్గాన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. సో దట్స్ వై సెల్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లైఫ్. దట్ మీన్స్ ఇఫ్ ఎనీ ఆర్గనిజం ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ సో దట్ ఈస్ ద స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ద సెల్. ఇఫ్ ద ఆర్గనిజం ఈజ్ లైఫ్ ఆర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్, హౌ కెన్ వీ సే ద ఫంక్షన్ ఆఫ్ ద ఆర్గనిజం ఆల్స్? లైక్ ఇఫ్ ద ఆర్గనిజం షోస్ గ్రోత్, డైజెషన్, మూమెంట్, సో ఆల్ దీస్ ఫంక్షన్ షుడ్ బి క్యారీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సెల్స్ ఓన్లీ. దట్స్ వై ద సెల్ ఈస్ కాల్డ్ ఎస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద సెల్. సో నెక్స్ట్ టాపిక్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, థ్యాంక్ యూ.